వారం రోజులుగా నగర ప్రజలకు వర్షం నుంచి ఉపశమనం లభించింది. ఈ క్రమంలో ఆదివారం నగర వ్యాప్తంగా ఎండలు మండాయి. దీంతో ఇక వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని నగర ప్రజలు భావించారు. కానీ ఇవాళ తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచుకొట్టింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఉపరితల ద్రోణి కమ్మేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లో తెల్లవారుజామున 3:30 ప్రారంభమైన వర్షం 7 గంటల వరకు దంచి కొట్టింది. ముఖ్యంగా అమీర్పేట్, యూసఫ్గూడ, సుచిత్ర, బోయిన్పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్, అంబర్పేట్, నారాయణగూడ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి, హయాత్ నగర్, దిల్షుక్ నగర్, ఉప్పల్, రామాంతపూర్, బోడుప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్ళకపోవడం మంచిదని తెలిపింది. వారం రోజులుగా నగర ప్రజలకు వర్షం నుంచి ఉపశమనం లభించింది. ఈ క్రమంలో ఆదివారం నగర వ్యాప్తంగా ఎండలు మండిపడ్డాయి. దీంతో ఇక వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని నగర ప్రజలు భావించారు. కానీ ఇవాళ తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచుకొట్టింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఉపరితల ద్రోణి కమ్మేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లో తెల్లవారుజామున 3:30 ప్రారంభమైన వర్షం 7 గంటల వరకు దంచికొట్టింది. సుచిత్ర, బోయిన్పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్, అంబర్పేట్, నారాయణగూడ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి, హయాత్ నగర్, దిల్షుక్ నగర్, ఉప్పల్, రామాంతపూర్, బోడుప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్ళకపోవడం మంచిదని తెలిపింది.